బాంబే హైవేపేట ఉన్న త్రిబులార్కు థర్టీ మినిట్స్ పర్యాటక సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాల్లో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్న కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో వన్ జీరో సిక్స్ జీరో నైన్ నమస్తే నేను రమావిశ్వనాథన్ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ రకంగా ముందుకు వెళ్తాయనేది ఒకసారి చూద్దాం తాజాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఇందులో భాగంగా పీఎఫ్ఐతో పాటుగా బజరంగ దళను నిషేధిస్తామో అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా దీని మీద నిరసనలు వెలుబుచ్చిన తర్వాత కూడా ఈ అంశం నుంచి మేము వెనక్కి వెళ్ళటం లేదు అని పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ చెప్తున్నారు అంతే మాదిరిగా ఇతర కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఇదే మాటని చెప్పడం జరుగుతుంది వాస్తవానికి ఏదైనా ఒక సంస్థను నిషేధించేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది దీన్ని ఎవరో కాదనరు కానీ నిషేధం విధించాల్సినటువంటి సమయంలో మాత్రము న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ జస్టిస్కి సంబంధించినటువంటి అంశాలని అనుసరించాల్సి ఉంటుంది ఒక నిర్దిష్టమైనటువంటి సంస్థ ఏదైనా తప్పులు చేయడం కానీ లేదా సమాజాన్ని తప్పు మార్గంలో ప్రేరేపితం చేయడం కానీ హింసాత్మక చర్యలకు పాల్పడేటువంటి చర్యలు చేయడం కానీ ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఉంటాయి ఆ విధమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నటువంటి సంస్థల పట్ల ఒక కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిషేధం విధించడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది కానీ ఎటువంటి కారణం చూపించకుండా ఎటువంటి ఉద్దేశం చూపించకుండా కేవలము మతపరమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది ఇందుకోసమే దళని నిషేధిస్తాము అని చెప్పడం జరుగుతుంది అనేటువంటి మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఇక్కడ కర్ణాటక సమాజం గురించి కూడా మనం కొంత ఆలోచించాలి కర్ణాటక అనేటువంటిది ఆరు ప్రాంతాలుగా ఉండేటువంటి ఆరు జోన్లుగా ఉంటుంది ఇందులో చూసినట్లయితే కనుక ఎక్కువ ఓటింగు లేదా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఓల్డ్ మైసూర్ ప్రాంతం కావచ్చు అదే మాదిరిగా మధ్య కన్నా కర్ణాటక ప్రాంతం కావచ్చు అలాగే కోస్టల్ కర్ణాటక కావచ్చు ఈ ప్రాంతాలు ట్రెడిషనల్గా కన్నడ సంస్కృతికి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా చెప్తారు ఇక్కడ ఎక్కువగా మఠాలు పీఠాలు సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి మరి అటువంటి మఠాలు పీఠాలు ఉండేటువంటి చోట్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఓటింగ్ అధికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వెనుకడుగు వేస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా అనేక సర్వేలు చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ ముందంజిలో ఉండేటువంటి ఫెయిలర్సు సంకేతాలు వెలువడుతూ వచ్చాయి కానీ ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ నిర్ణయం తీసుకుందో దీని ప్రభావం అన్ని వైపులకి వ్యాపించడం ఇప్పుడు వెలువెడుతున్నటువంటి కానీ చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెనుకంజలో పడుతుంది అనేటువంటి మాట వినిపిస్తోంది మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇదే అదనగా మేనిఫెస్టోలో ఈ మఠాలు పీఠాలు సత్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక సమాజం మీద ప్రభావితం చూపేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వాల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తామో వాటిని ఆయా ధార్మిక పరమైనటువంటి కార్యకలాపాలు చేసుకునేటందుకు మతపరమైనటువంటి కార్యకలాపాలు చేసుకునేటందుకు స్వేచ్ఛనిస్తాము అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది సో మతమే చూసుకున్నట్లయితే కనుక కర్ణాటక అంతటా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి సంస్థలు వ్యవస్థల విషయంలో కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్య తీసుకోవడము భారతీయ జనతా పార్టీ పురోగమన చర్య తీసుకోవడాన్ని బట్టి చూస్తున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో సెల్ఫ్ గోల్ చేసుకుంది అనేటువంటి మాట రూఢీ అవుతోంది